4/4/2021 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. యెషయా గ్రంథం 44:3. ఐ విల్ పవర్ మై స్పిరిట్ ఆన్ యువర్ డిసెండెంట్స్. ఐజయా 44:3. ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ప్రియ దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మన సంతతిపై ఆయన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఆత్మను మనం కలిగిన వారముగా, దేవుని ఆత్మచేత నడిపించబడే వారముగా, ఆత్మవారాలు ఆత్మ ఫలాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడతామో, దేవుని ఆత్మచేత నడిపించబడతామో, అప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాం. దేవుడు అంటున్నాడు కదా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. ప్రియ దేవుని పిల్లలారా, మనము మన సంతతి దేవుని ఆత్మచేత నింపబడేవారముగా మనం ఉండాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడ్డామా, దేవుని యొక్క కార్యాలు మనం వివేచించగలుగుతాం. దేవుని ఆత్మచేత మనం నడిపించబడేవారంగా ఉన్నామా, ఆత్మపూర్లుగా మనం బ్రతికామా, అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో సాధ్యమవటం మనం చూస్తాం. లోకస్తులు ఆత్మకార్యాలు వివేచించలేరు, కానీ దేవుని పిల్లలమైన మనము దేవుని ఆత్మచేత మనము నింపబడినప్పుడు, ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనము అన్నీ వివేచించేవారుగా మనం ఉంటాం. మనం మాత్రమే కాదు, మన పిల్లలు కూడా వాటిని వివేచించేవారుగా ఉండాలి. మన సంతతి కూడా వాటిని వివేచించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న కాలంలో తన శిష్యులు ఆయన ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు. ఆ తర్వాత ఆయన్ని విడిచి పారిపోయారు. అయితే భయముతో దిగులుతో వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవునిచ్చిన వాగ్దానం వారు నమ్మారో, దేవుని యొక్క వాగ్దానం కొరకు వారు ఎదురు చూడటం మొదలుపెట్టారో, దేవుని ఆత్మ కుమ్మరింపు వారి మీద జరిగిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు చేయటం మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు మాట్లాడిన వారు ఇప్పుడు ప్రభువు కోసం మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు భయపడిన వారు ప్రభువు కొరకు ధైర్యంగా నిలబడటం మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సోదరుడ, మనము మన సంతతి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మపూర్లుగా ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనము కూడా అలాంటి అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకగలుగుతాం. ప్రభువు గురించి అనేకులు చెప్పగలిగే ధైర్యముగా బోధించగమర్దిత కలిగిన వారంగా మనం ఉంటాం. ఆ రీతిగా మీరు మీ కుటుంబాలు ఉండాలని దైవజనుడిగా కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు వందనాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం మా జీవితంలో, మా సంతతి జీవితంలో మీరు నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం జన్మదినాలు మరియు వివాహ దినాలు జరుపుకుంటున్న మా ప్రియులందరినీ దీవించి ఆశ్వదించి, ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలు వారితో ఉంచి నడిపించి, వారి జీవితంలో అద్భుతాలు జరిగించి మహిమను పొందుకోమని మహిమా గంత ప్రభువును మీకు ఆరోపిస్తూ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాతోడి నడిపించునిగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.